sound. ఎన్ని మంది రమ్మేజ్ సార్ వాళ్ళకి వెళ్ళారు, మీరు చెక్ చేయాలి దొరుకుతారు. అక్కడ కారులో చొక్కాలు మారుస్తున్నారు, చూడండి కారు పేరు లెప్పలాగే ఎవరైనా టీవీలు చూడండి. ఎన్ని మంది 90 మంది ఎమ్మెల్యేలు అక్కడ లేరు. నేను చెక్ చేయించాను, హోటల్కి పోయినారు సార్ హోటల్కి. వన్ బై వన్ భోజనం చేస్తున్నారు, ఇది దీక్షట. భోజనం చేసేయడం, డ్రామాలు ఆడడం, స్పీచ్ ఇచ్చాడు, కారు ఎక్కేయడం, మళ్ళీ వచ్చేది కూర్చుని పోవడం, పోయి మళ్ళీ చంద్రబాబు విమర్శించడం వీళ్ళు. అంచేత మీకు చిత్తశుద్ధి ఉంటే ఏకవర్ణ ముఖం కండి. చంద్రబాబు నాయుడు గారు మీరు కదా, మీరు తల చేద్దాం కదా. రాజశేఖర రెడ్డి మళ్ళీ బతికొచ్చినా చంద్రబాబు నాయుడు ఈ తల వెంట కూడా తీరారు. మీరు మంచి దర్గా ఉన్న జిల్లా కడప జిల్లా అని ఒకప్పుడు రత్నాలసీమ రాయలసీమ అని చెప్పిన కడప జిల్లా అని ఫ్రాక్షన్ జిల్లా చేసిన కుటుంబం ఎవరిది? అనవసరంగా కడప రౌడీలు కడపని సినిమాలు చూపిస్తుంటారు, దానికి కారణభూతులు ఎవరు? కడపలో రాజకీయం పెట్టింది మీ తాత రాజీవ్ రెడ్డి కాదా? ఫ్రాక్షన్ కుటుంబం స్టార్ట్ చేసింది మీ కుటుంబం కాదా? రాయలసీమలో పరుగు తీసింది మీ కుటుంబం కాదా? నువ్వు ప్రాక్షిస్తువి, మీ తాత ప్రాక్షిస్తు, మీ నాన్న ప్రాక్షిస్తు, నువ్వు ప్రాక్షిస్తు, నీ ఉసుడులు అందరూ కూడా ప్రాక్టీస్లే. ఒక ప్రాక్టీస్ పొలిటీషియన్ వచ్చి నువ్వు కడపలో చేసిన మానేసి విశాఖపట్నం వచ్చి మరి గాంధీ విగ్రహం దగ్గరలోనే మమ్మల్ని కలుషితం చేస్తుంటే బాధ కలుగుతుంది. మేము శాంతి కాముకులని విశాఖపట్నం అంటే బాంబు మటరో కత్తులు కటారు లేనటువంటి కలిసి మనం రాజకీయం చేస్తున్న విశాఖపట్నాన్ని ఒక బ్రోకరో జోకరో ఒక విజయసాయి రెడ్డిని తెచ్చి రేపు జైల్లోంచి వచ్చిన ఒక అవినీతి పనులు తెచ్చి ఆర్థిక నేరస్తుని తెచ్చి ఇన్ఛార్జ్గా పెట్టి విశాఖపట్నంలో ఈ రకమైనటువంటి దీక్ష చేయడం అది కరెక్ట్ కాదు, సబు కాదు, ప్రజలు గ్రహించాలని. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వార్థం ఎలా ఉందో, బీజేపీతో ఎలా లాలిచిపడ్డాడో మరి మమ్మల్ని అంటున్నాడు 4 ఏళ్ళు ఎందుకు ఆగామని. మేము ఆగాం మిత్రపక్షం, మరి నువ్వెందుకు 2 ఏళ్ళ కేంద్ర వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎలక్షన్స్కి నువ్వు అడగకుండా ఇది హామీ ఇచ్చావు, ఎందుకు ఓటేశావు? అస్తులు ప్రకటించలేవు, ధైర్యం లేదు, నిజాయితీ లేదు, నీకు చిత్తశుద్ధి లేదు. కేవలం బీజేపీ కాలు పట్టుకొని మోడీ కాలు పట్టుకొని కేసులు రక్షించుకోవడం కోసం తెలుగు వాళ్ళని తాకట్టు పెట్టుకో, ఆంధ్రులు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకో. మా కర్మ ఈవేళ మా అన్నగారు పుట్టినటువంటి ఏరియాలో ఉన్నావు నువ్వు, ఆ ఏరియా అంతా కలుషితం అయిపోతుంది. వేళ నువ్వు నిమ్మగూరు ప్రాంతంలో ఉన్నావు తెలుస్తూ ఉంది, ఇంత చూశాను ఎక్కడో అక్కడ కూడా మాట్లాడు. పోనీ మా వాళ్ళు అక్కడ వంచిన నయ వంచిన పెట్టారు, వంచిన పోతే నయ వంచిన నేను అంటున్నాను. మరి ఢిల్లీలో చేశారని ఒక్క మాట మాట్లాడినటువంటి చంద్రబాబు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈవేళ తిరుపతి ధర్మ పోరాటాన్ని నువ్వు అపహాస్యం చేయకు. వేడుకొండల వెంకటరమణ శాస్త్రికి పెట్టిన పెద్దల కోసం పెట్టాం, అందుకే దాని పేరు ఏదో మేము ఓట్ల కోసం నోట్ల కోసం కాదు ఇలాగా. అలాగే మేము బీజేపీ వంచని చెప్పేవాళ్ళం, ఎన్డీ మీద పెట్టి ధర్మ పోరాటం అని పెట్టి మేము పెద్దల కోసం చేస్తున్నాం. మోడీ అనౌన్స్ చేసిన వేదిక తీసుకుంటే తప్పుగా మాట్లాడొద్దు, నువ్వు విశాఖపట్నానికి కలుషితం చేయొద్దు, దయ నీకు దండం పెడతాను మహానుభావా.